Hi students, welcome to Gauds Arithmetic Service from Anantapur. Students, ee video lo manam recent ga RRB JEE 2019 lo time and work nunchi ichina oka question ni manam discuss cheyabothunnam. Aa question cheyalante first of all general ga laddu methods tarvata working alternative days roju vidchi roju work chestunnappudu ee vidhanga tarvata ఆ పని చేసిన తర్వాత ఆ సొమ్ముని ఎలా షేర్ చేసుకోవాలి. ఈ 3 పాయింట్స్ ఇక్కడ మనకి ముడిపడి ఉంటాయండి. ఓకే, ఆల్రెడీ మనకి లడ్డు మెథడ్ టచ్ ఉంది, ఆల్టర్నేటివ్ డేస్ కూడా మనం కొన్ని మోడల్స్ చేసాం. అందులో భాగంగా ఇక్కడ మొదట ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఇచ్చిన ఒక క్వశ్చన్, డిఫరెంట్ క్వశ్చన్ని మనం డిస్కస్ చేస్తాం. తర్వాత రైల్వేకి ఇచ్చిన క్వశ్చన్ని మనం డిస్కస్ చేస్తామండి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్, ఒక పనిని ఏబీలు విడివిడిగా వరుసగా 16-12 రోజుల్లో పూర్తి చేయగలరు. మొదట ఆ పనిని ఏ ప్రారంభించి వారు రోజు విడిచి రోజు పని చేసినచో మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి అవును. ఓకే, గమనించాలి, ఏ ఒక వర్క్ని 16 డేస్, బి 12 డేస్, అంటేనే మనకు తెలుసండి టోటల్ వర్క్ మనం ఎల్సిఎం 16 కి 12 కి 48, టోటల్ 48 లడ్డూస్ తినడం అనుకొని క్వశ్చన్ ముందుకు తీసుకెళ్దాం. మరి ఏ మొత్తం 48 లడ్డూస్ని 16 డేస్లో తినగలిగితే ఒక రోజులో అంటే 16తో డివైడ్ చేస్తే 3 లడ్డూస్ ఒక రోజుకి. అలాగే బి మొత్తం లడ్డూస్ని 12 రోజుల్లో తినగలడు, ఒక రోజుకి ఎంత అంటే 48 బై 12 4. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్లారిటీ, ఫస్ట్ ఎవరు వర్క్ స్టార్ట్ చేస్తారో తినడం ఏ, ఫస్ట్ డే ఏ, సెకండ్ డే బి, ఇద్దరు ఒకే రోజు కలిసి కాదండి. సో ఇది మనకి వర్కింగ్ ఆల్టర్నేట్ డేస్ రోజు విడిచి రోజు. ఓకే, ఈ ప్రాసెస్ ప్రకారం చూడండి, ఫస్ట్ డే ఏ 3 లడ్డూస్ తింటాడు, సెకండ్ డే 4 లడ్డూస్ తింటాడు, టోటల్ ఎన్ని 7 లడ్డూస్. ఎన్ని డేస్కి? ఫస్ట్ డే సెకండ్ డే 2 డేస్కి. ఓకే, మరి ఇక్కడ గమనించాలి 7 లడ్డూస్ 2 డేస్ కంటే టోటల్ ఎన్ని లడ్డూస్ ఉండండి, 48 లడ్డూస్కి ఎన్ని డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒక డౌట్ వస్తుంది, 7 ఇది ఎగ్జాక్ట్ డివైడ్ కాదు కాబట్టి డివైడ్ అయ్యే నెంబర్ని తీసుకోండి. మరి 7th టేబుల్లో గమనిస్తే 42, 7 6 42, 7 7 49, సో 42 లడ్డూస్కి టార్గెట్ చేస్తాం ఫస్ట్. మరి 42 అంటే 7 6 × 6 అని తెలుస్తుంది, మరి ఇది కూడా × 6 అండి, 2 × 6 12 డేస్. ఏది 42 లడ్డూస్ కంప్లీట్ చేయడానికి 12 డేస్. 12 డేస్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ డే ఏ సెకండ్ డే బి, అంటే ఇక్కడ ఇద్దరు 50-50, ఇది 6 డేస్ ఏ బి 6 డేస్, మొత్తం 12 డేస్ కంప్లీట్ అయినట్టు. ఓకే, మరి మనకు కావాల్సినది 48 లడ్డూస్, 42 లడ్డూస్ కనుక్కున్నాం, 48లో 42 పోతే మిగిలిన 6 లడ్డూస్కి ఎంత టైం తీసుకుంటారు 6 లడ్డూస్కి? ఓకే, మీరు గమనించండి ఇక్కడ 12 డేస్ కంప్లీట్ అయితే నెక్స్ట్ డే ఎవరు వర్క్ అక్కడ వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెన్స్ అండి. మరి ఇక్కడ మీరు కొంత లైట్గా ఈ గ్రాఫ్ వేసుకోవాలి, ఏ వచ్చేసి ఫస్ట్ డే బి సెకండ్ డే, ఈ విధంగా 3rd డే ఏ 4th డే బి, ఈ విధంగా అంటే అన్ని బేసి సంఖ్యలు ఏ వస్తాయి, సరి సంఖ్యలు బి వస్తాయి. 12 డేస్ అయిపోతే 13th డే ఎవరండి? ఏ. సో ఏ గురించి ఇది ఇన్ఫర్మేషన్. మరి 6 లడ్డూలు తినడానికి ఎంత టైం పడుతుందంటే ఇక్కడ 3 లడ్డూలు తినడానికి 1 రోజు పడుతుందండి, 1 రోజుకు 3 లడ్డూలు. మరి 6 లడ్డూలు అంటే 2 రోజులు పడుతుంది, కానీ 2 రోజులు కంటిన్యూ ఇతను తినడానికి లేదు, 1 రోజు తినేసిన తర్వాత మిగిలిన రోజు తర్వాత రోజు బీ రావాలి. కాబట్టి ఇక్కడ మీరు క్లారిటీ తీసుకోవాలి. సో ఇక్కడ ఆ రోజు ఏ ఎన్ని తినగలడు అంటే చూడండి, 1 రోజుకు 3 లడ్డూస్ తినగలడు, అంతవరకే క్యాలిక్యులేట్ చేయాలి మీరు, 3 లడ్డూస్ 1 రోజుకు తినగలడు. మరి ఆ 6 లడ్డూలు ఉన్నాయి కదంటే ఆ మిగిలిన లడ్డూలు నెక్స్ట్ బి వస్తాడు, కాబట్టి ఓకే 1 రోజు. 1 రోజు అంటే ఇక్కడ అర్థం చేసుకోండి 12 డేస్ కంప్లీట్ అయిపోయింది, అంటే 12 డేస్ అయిపోతే 13th డే అది. ఓకే, ఆ రోజు అయిపోయిందండి. మరి ఆ రోజు అయిపోతే 3 లడ్డూస్ అయిపోయినట్టు తినేసినట్టు, మరి 6లో 3 పోతే ఇంకా 3 లడ్డూస్ ఉంటాయి. ఈ 3 లడ్డూస్ తినడానికి ఎంత టైం పడుతుంది? ఎవరు ఇక్కడ ఏ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డే బి. మరి 3 లడ్డూస్కి బీకి ఎంత టైం పడుతుంది అంటే బి గురించి చూడండి, 4 లడ్డూస్ 1 రోజుకి చూడండి, 4 లడ్డూస్ 1 రోజుకి అయితే 3 లడ్డూస్కి ఎంత అంటే ఇక్కడ మీరు 1/4 × 3, సో 3/4 డేస్.
ఇంత టైం పడుతుంది. ఇప్పుడు టోటల్ కంప్లీట్ అయిపోయినట్టే ఇక్కడ 42 లడ్డూస్, ఇక్కడ 3 లడ్డూస్, ఇక్కడ 3 లడ్డూస్ కనుక్కున్నాం, మొత్తం 48 కంప్లీట్ అయినట్టే. సో టోటల్ డేస్ ఎంత అంటే ఇక్కడ ఆల్రెడీ 12 డేస్ అండి, ఇది 1, 13 డేస్ 3 బై 4 ఇంకా క్లారిటీ తీసుకోవాలంటే ఏబి ఏ ఎన్ని డేస్ చేసేయాలంటే చూడండి, ఇక్కడ 6 డేస్, ఇక్కడ 1 డే, 6 ప్లస్ 1 7 డేస్ చేసినట్టు ఏ. బి గురించి అడిగితే 6 డేస్, తర్వాత బి 3 బై 4, 6 ప్లస్ 3 బై 4. కాబట్టి ఇప్పుడు టోటల్ అంటే 6 ప్లస్ 7 ప్లస్ 6, 13 3 బై 4. లేదా ఏ ఒక్కడే అంటే 7 డేస్, బి ఒక్కడే అంటే 6 3 బై 4 డేస్. ఈ విధంగా క్వశ్చన్ని మనం వర్కౌట్ చేస్తాం. అయితే ఇక్కడ మనం ఇంత డీటెయిల్గా ఇంత దీన్ని అనలైజ్ చేసి చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ ఒకే స్టెప్తో ఇక్కడే చెప్పేయచ్చు. మీరు ఇది 7తో డివైడ్ కాలేదు అంటే 48కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏదండి 7th టేబుల్లో, 49 వేసుకుంటే సింగిల్ స్టెప్లో కంప్లీట్ అవుతుంది, ఇంత డీటెయిల్గా అవసరం లేదు. కాకపోతే మీకు డౌట్ వస్తుంది కదా, ఎప్పుడు ఇలా చేస్తుంటాం కాబట్టి నేను క్వశ్చన్ అక్కడ కొంత మీకు అనలైజ్ చేసి చెప్పాను. ఓకే, మరి డైరెక్ట్ 7th టేబుల్లో 48కి దగ్గరగా ఉండేది టార్గెట్ చేసుకుందాం. సో 49కి టార్గెట్ చేయండి ఇక్కడ ఏ విధంగా అనేది. ఓకే, ఇక్కడ ఇదంతా చూడండి చాలా డీటెయిల్గా నేను డిస్కస్ చేశాను, సింగిల్ స్టెప్పే మీకు ఆల్రెడీ అలవాటు ఉంటే మనకి ఈ మెథడ్ చాలా ఈజీగా. సో ఇక్కడ మీకు ఇంత ముందే చెప్పానండి, 48 లడ్డూస్ కంటే 7తో డివైడ్ కాదు, 49 లడ్డూస్కి చాలా దగ్గరగా ఉంది, జస్ట్ 1 డిఫరెన్స్. కాబట్టి ఇంటూ సెవెన్ అంటే 14 డేస్ పడుతుంది. 14 డేస్ పడితే మనకు కావాల్సిన 48 లడ్డూసే, 14 డేస్కి 49 లడ్డూస్ తిన్నారంటే ఆ ఒక లడ్డు తినడానికి ఎవరు తిన్నారు చివరిలో అది తీసేయాలి. మొత్తం 14 డేస్లో నుంచి కొంత ఇంకా ఒక లడ్డే తక్కువ కాబట్టి తీసేయాల్సినది. 14 డేస్కి చాలా దగ్గరగా ఉంటుందండి, ఆప్షన్స్ కావాల్సింది చూసుకోండి. అప్పుడే డౌట్ వస్తుంది మీకు, ఆప్షన్లో 13 3 బై 4 ఉంది. సో మీరు ఆప్షన్ కొంత గెస్ చేయొచ్చు, 13కి చాలా దగ్గరగా ఉంటుంది, 14కి చాలా దగ్గరగా ఉంటుంది, 14 కన్నా కొంత తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు 14 డేస్ అంటే ఏ 7 డేస్, బి 7 డేస్. కానీ బాగా గమనించండి, 14 డేస్కి ఇంకా ఎక్స్ట్రా లడ్డు తిన్నట్టు, 48 లడ్డూస్ ఎక్స్ట్రా లడ్డు. కాబట్టి ఆ ఎక్స్ట్రా ఒక లడ్డు తినడానికి ఎవరు తిన్నారంటే 14 డేస్ అంటే చూడండి 14th డే బి. కాబట్టి బి ఎక్స్ట్రా ఒక లడ్డు తిన్నాడు, ఆ ఒక లడ్డు తినడానికి ఎంత టైం పడుతుందో అది తీసేస్తే క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. సో ఒక లడ్డు తినడానికి ఎంత టైం పడుతుంది బీకి, ఎందుకంటే టోటల్ 49 లడ్డూస్లో 48 పోతే 1 లడ్డు. మరి 1 లడ్డు తినడానికి డైరెక్ట్ ఉంది ఇక్కడ, సో 4 లడ్డూస్ తినడానికి ఒక రోజు పడుతుంది, ఒక లడ్డు కంటే 1 బై 4 అని డైరెక్ట్ చెప్పచ్చు. 4 లడ్డూస్కి ఒక రోజు అండి బీకి, ఆ ఒక రోజు అంటే ఎన్నో రోజు అది, 14 డేస్, 14th డే. ఓకే, మరి 4 లడ్డూస్ ఒక రోజు అంటే ఒక లడ్డూకి ఎంత అంటే 1 బై 4 ఇంటూ 1 అని వేసుకున్నా, ఓకే 1 బై 4 డే. మరి ఇప్పుడు టోటల్ 14 డేస్ నుంచి ఒక లడ్డు తినడానికి ఇంత టైం పడుతుంది, సో ఆ ఒక లడ్డు తిన్న టైం తీసేసేయాలి. 14 డేస్లో 1 బై 4 తీసేసేయండి. ఇంకా డైరెక్ట్ 14లో 1/4 పోతే 3/4 ఉంటుందండి. పావులా అనుకోండి, ఇది 14 రూపాయల్లో పావులా పోతే 13 ముక్కాలు ఉంటుంది. లేదా 14 ఎప్పుడైనా మీరు ఫ్రాక్షన్ తీసేటప్పుడు 1 సపోర్ట్ తీసుకోండి, 14ని 13 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. సో 1 బై 4 అలాగే పెట్టండి, 1 మైనస్ 1 బై 4, సో ఇది 3 బై 4, సో 13 3 బై 4 డేస్. లేదా ఇక్కడ ఏ ఎన్ని డేస్ చేశాడంటే ఏ 7 డేస్ చేశాడు, బి ఎన్ని డేస్ అంటే 7 డేస్ ప్లస్ ఆ ఒక లడ్డు తినడానికి 1/4 డే తీసేయాలి. సో 7లో 1/4 పోతే 6 3 బై 4, ఇది 7, 2 యాడ్ చేస్తే 13 3 బై 4 డేస్. ఈ విధంగా క్వశ్చన్ అయితే చాలా సింపుల్ చూడండి, మీరు ఈ లడ్డు మెథడ్ ద్వారా చేస్తే క్వశ్చన్స్లో ఏ మార్పు వచ్చినా చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఇదే బెస్ట్ మెథడ్. మరి ఇంతకుముందు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే మనం కొంత డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఓకే ఓకే, RRBJE రీసెంట్గా ఇచ్చిన 2019లో క్వశ్చన్ని గమనించండి. పి మరియు క్యూ స్వతంత్రంగా ఒక పనిని వరుసగా 8 మరియు 6 రోజుల్లో పూర్తి చేయగలరు. క్యూ ఆ పనిని ప్రారంభించి క్యూ మరియు పి రోజు మార్చి రోజు పని చేస్తూ ఆ పనిని పూర్తి చేశారు. వచ్చిన మొత్తాన్ని పి మరియు క్యూ ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? స్టూడెంట్స్ గమనించాలి, వచ్చిన మొత్తాన్ని అంటే అసలు క్వశ్చన్లో మొత్తమే ఇవ్వలేదు, డబ్బు గురించి ఇవ్వలేదు.
మరి ఏ విధంగా అనేది ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. ఓకే, ప్రొసీజర్ కూడా సింపుల్ గా ఉంటుందండి. మీరు ఇంతకు ముందు కూడా మనం ఎస్ఎస్సి లో ఒక దీనికి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ చేసాం. సో దీన్ని ఏ విధంగా అనేది మనం ఫస్ట్ అమౌంట్ తీసుకోవాలంటే ఎవరు ఎన్ని రోజులు చేశారనే దాన్ని బట్టి అమౌంట్ అండి. అమౌంట్ ఇవ్వకపోయినా మనకి రేషియో అడుగుతున్నాడు, అది గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ వస్తుంది అమౌంట్ ఎలా కనుక్కోవడం అని. అమౌంట్ ఎంతన్నా ఉండొచ్చు అండి, టోటల్ అమౌంట్ ఆ వర్క్ మొత్తం అమౌంట్ సేమ్ ఉంటుంది, కాబట్టి రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ లడ్డు మెథడ్ ప్రకారము రోజు వీడ్చి రోజు ఆల్టర్నేటివ్ డేస్ ప్రకారం ఎవరెన్ని డేస్ అనేది ఫస్ట్ క్లారిటీ తీసుకుందాం. ఓకే, పి 8 డేస్ చేస్తాడండి, క్యూ 6 డేస్, వాటి ఎల్సిఎమ్ 24, టోటల్ 24 లడ్డూస్. మరి పి మొత్తం లడ్డూస్ని 24 లడ్డూస్ని 8 డేస్లో తినగలితే ఒక రోజులో అంటే 24/8 3, క్యూ 6 డేస్లో తినగలడు 24ని, 24/6 4 లడ్డూస్ ఒక రోజుకి. ఓకే, మొదట వర్క్ క్యూ స్టార్ట్ చేశాడండి ఫస్ట్ డే, ఇతను సెకండ్ డే. మరి ఈ విధంగా టోటల్ 3 + 4 7 లడ్డూస్ తింటారు ఎన్ని డేస్కి, ఫస్ట్ అండ్ సెకండ్ 2 డేస్కి. మరి 7 లడ్డూస్ 2 డేస్ కంటే వీళ్ళిద్దరు కలిసి టోటల్ 24 లడ్డూస్కి ఎంత, 24 అంటే ఇంత ముందే చెప్పారు డివైడ్ కాదు, మరి దానికి దగ్గరగా ఉన్న నంబర్ అంటే 7th టేబుల్లో 21 అన్నప్పుడు మీరు గమనించండి. మరి ఇక్కడ 21 లడ్డూస్ ఫస్ట్ టార్గెట్ చేస్తాము, అప్పుడు 21 అన్నప్పుడు ఇంటూ 3, సో 6 డేస్. మరి 6 డేస్ అంటే 21 లడ్డూస్కే మనకు కావాల్సింది 24, అంటే ఇంకా ఎక్స్ట్రా డిఫరెన్స్ ఎంత అండి, 3 లడ్డూస్. సో 24 లో 21 పోతే 3 లడ్డూస్కి ఎంత టైం పడుతుంది. మరి అప్పుడు ఆ లడ్డూస్ ఎవరు తింటారంటే ఇక్కడ 6 డేస్ కంప్లీట్ అయింది. మీరు డేస్ గమనించండి, క్యూ ఫస్ట్ డే, పి సెకండ్ డే, ఆ విధంగా డేస్ వేసుకుంటే క్యూ అన్ని బేసి సంఖ్యలు వస్తాయి, ఆడ్ నెంబర్స్, పి ఈవెన్ నెంబర్స్. 6 డేస్ 7th డే క్యూ. ఓకే, అంటే క్యూ గురించి ఇక్కడ. మరి క్యూ గురించి మీకు ఏం తెలుసు అండి, 3 లడ్డూస్కి ఎంత టైం పడుతుందంటే 4 లడ్డూస్కి ఒక రోజు పడుతుందండి తన కెపాసిటీ ప్రకారం. 4 లడ్డూస్ ఒక రోజులో తినగలడు, మరి 3 లడ్డూస్ కంటే 1/4 × 3, 3/4 డేస్. మరి ఇది ఎన్నో రోజు అండి, ఇది ఆల్రెడీ 6 డేస్ అయిపోతే ఆ 1 డే అంటే 7th డే. కాబట్టి టోటల్ అంటే మీకు ఇక్కడ గమనించండి, ఆ 7th డే అంటే టోటల్ 7th డే కాదు, 3/4 డే. ఓకే, మరి టోటల్ ఎన్ని డేస్ అంటే ఇక్కడ గమనించండి, పి ఎన్ని డేస్ చేస్తున్నాడు, 3 డేస్, క్యూ వచ్చేసి 3 డేస్ ప్లస్ ఈ 3/4 డే. ఒకవేళ టోటల్ వర్క్ అంటే 3 + 3 6 6 3/4 డేస్ అని చెప్పాలి టోటల్ వర్క్ అంటే. ఓకే, మనకు అడుగుతుండేది క్వశ్చన్ లో గమనించాలి, టోటల్ వర్క్ అయితే మొత్తం డేస్ యాడ్ చేస్తాం, ఆల్రెడీ 6 డేస్ అండి, ఇక్కడ 3/4 6 3/4 డేస్ టోటల్. మరి పి ఒక్కడే ఎన్ని డేస్ చేశారంటే 3 డేస్, క్యూ ఒక్కడే అంటే 3 3/4, ఒకవేళ దీన్ని మారిస్తే 15/4. ఓకే, ఇప్పుడు అమౌంట్ గురించి అడుగుతున్నానండి, అమౌంట్ ఎలా షేర్ చేసుకోవాలి. కాబట్టి అమౌంట్ అండి పి క్యూ, అమౌంట్ అక్కడ ఇవ్వలేదు, ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది కదా వర్క్కి. ఎప్పుడైనా కానీ అమౌంట్ని ఎలా షేర్ చేసుకుంటారంటే వాళ్ళు చేసిన ఎంత పని చేసింటే అంత అమౌంట్ తీసుకుంటారు. ఎంత పని అంటే వాళ్ళు చేసిన రోజులు, చేయగలిగే రోజుల మీద. కాబట్టి ఇక్కడ పి వచ్చేసి ఎన్ని డేస్ చేశారండి, 3 డేస్. యాక్చువల్గా అతను ఎన్ని డేస్ చేయగలండి, స్టార్టింగ్ 8 డేస్, కాబట్టి 3/8 పార్ట్ తీసుకుంటాడు అమౌంట్లు. అదేవిధంగా క్యూ ఎంత తీసుకుంటాడంటే అతను ఎన్ని రోజులు చేశాడండి, 3 3/4 అంటే 15/4 డేస్ చేశాడు. యాక్చువల్గా అతను చేయగలిగేది 6 డేస్, సో ఇంత పార్ట్ తీసుకుంటాడు అమౌంట్లో. చూడండి, అమౌంట్ తెలియకపోయినా ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 3/8 అలాగే ఉంటుంది. 15 ÷ 4 ఇక్కడ రాసుకుంటే 4 × 6 = 24 అవుతుందండి, 15/24, 3 5 = 3 8 =, సో 3/8 5/8 8 8 క్యాన్సిల్ అవుతుంది, 3:5. ఓకే, ఇక్కడ మీరు గమనించాలి, నేను చాలాసార్లు చెప్తుంటే లక్కీ టిప్ అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎంత వచ్చింది మీకు 3/8, అంటే ఆప్షన్స్లో 3:8 ఉంది గమనించండి, ఇక్కడ ఎంత వచ్చింది 5/8 5:8 ఉంది చూడండి. అవి ఆన్సర్స్ కాకపోయినా మరి 8 క్యాన్సిల్ చేసి 3:5, అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏదైతే చేస్తుంటామో ఆప్షన్స్లో ఉండడం వల్ల మనకి లక్కీ టిప్ కనెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. సరే, ఏదేమైనా ఇవైతే మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇక్కడ లెంత్ అయితే లేనే లేదు, మీరు ఇది బాగా అలవాటు పడితే జస్ట్ 1 or 2 స్టెప్స్లోనే ఇక్కడ క్లారిటీ డిస్కస్ చేయడం వల్ల మీకు కొంత లెంత్ అనిపించవచ్చు. ఓకే, ఈ దీన్ని లక్కీ టిప్ ద్వారా అంటే ఆప్షన్స్ని చూసి నేను చెప్తున్నానండి, కేవలం ఆప్షన్స్ ద్వారా రిజల్ట్ మీరు ఏ విధంగా చెప్పచ్చు అనేది ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి.
ఓకే ఆప్షన్స్ ద్వారా అంటే పూర్తి డిపెండబుల్ కాదండి జస్ట్ ఈ క్వశ్చన్ కి మీరు ఏ విధంగా అనేది ఇక్కడ ఒకటి అమౌంట్ ఎలా తీసుకుంటారు అంటే ఆప్షన్స్ లో బాగా గమనించండి 3:5, 5:3 రివర్స్ అయిన రేషియో సెట్ ఒకటే ఉంది సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ గమనించాలి 3:5, 5:3 కాబట్టి ఒక ఆప్షన్ అంటే ఇది కేవలం మీకు అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా జనరల్ గా రెండు రివర్స్ అయినా అంటే అందులో ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మరి 3:5 or 5:3 మనకి లక్కీగా ఒకటే రివర్స్ అయింది కాబట్టి ఈ రెండిట్లో ఉంటుంది అయితే కొంత గెస్ చేయించండి ఫస్ట్ లో వాళ్ళ కెపాసిటీస్ ఇచ్చాడు పి 8 డేస్ చేయగలడు క్యూ అదే వర్క్ 6 డేస్ చేయగలడు కాబట్టి ఇక్కడ ఎవరు స్పీడ్ గా వర్క్ చేస్తారంటే మొత్తం వర్క్ ని ఇతను 8 డేస్ 8 డేస్ లో చేస్తాడు ఇతను 6 డేస్ లోనే కంప్లీట్ చేస్తాడు అంటే ఇతను వర్క్ ఎఫిషియంట్ ఎక్కువ అని లేదా ఇక్కడ చూడండి ఇతను 3 లడ్డూస్ తినగలడు ఇతను 4 లడ్డూస్ ఎవరు ఎక్కువ ఇక్కడ దీన్నే అమౌంట్ అనుకోవచ్చు మీరు కాబట్టి క్యూ యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి క్యూకి కొంత ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి క్యూ అంటే పి అండ్ క్యూ దీంట్లో క్యూకి ఎక్కువ వస్తుంది చూడండి అదే మీరు 5:3 అంటే ఇక్కడ పి క్యూ అనుకున్నప్పుడు క్యూ తక్కువ వస్తుంది కానీ ఈ క్వశ్చన్ లో మీకు క్యూకి ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఇదే రేషియో అని చెప్పడానికి అవకాశం ఉంది కేవలం ఇది గెస్ వర్క్ మాత్రమే ప్రొసీజర్ చాలా క్లియర్ గా ఉంది మీరు గమనించవచ్చు ఓకే సో ఇది లక్కీ టిప్ ద్వారా అండి అంటే ఇది డిపెండబుల్ కాదు ఇప్పుడు క్యూ స్టార్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు రోజు విడిచి రోజు చేస్తున్నారు క్యూ స్టార్ట్ చేశాడు కాబట్టి మీకు ఆ విధంగా అదే పి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనకి రేషియో మారిపోతుందండి కానీ లక్కీగా ఒకే ఆప్షన్ ఒకే రేషియో రివర్స్ అయింది కాబట్టి మీకు ఆ అవకాశం ఉందని నేను చెప్పాను క్యూకి ఎక్కువ అమౌంట్ వస్తుందని ఎందుకంటే ఇతను 6 డేస్ లోనే చేయగలడు అతను 8 డేస్ లో చేస్తే ఇతను 6 డేస్ లోనే అంటే ఇతను వర్క్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అమౌంట్ వస్తుంది కానీ మళ్ళీ ఇక్కడ ఎక్కువ డేస్ ఇతను చేసి ఉండాలి అదంతా కొంత డేటాలో డిపెండబుల్ అవుతుంది ఓకే ఒకవేళ ఇదే క్వశ్చన్ పి స్టార్ట్ చేస్తే మొదట ఈ క్వశ్చన్ లో ఎవరు స్టార్ట్ చేశాడు క్యూ ఫస్ట్ స్టార్ట్ చేశాడు పి స్టార్ట్ చేస్తే క్వశ్చన్ అయితే కంప్లీట్ అయిందండి ఫైనల్ రిజల్ట్ 3:5 ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇక్కడే చెప్తున్నాను ఓకే ఇంతకుముందు క్వశ్చన్ కంప్లీట్ అయింది ఎగ్జామ్ కి ఇచ్చిన క్వశ్చన్ ఒకవేళ బాగా గమనించండి డేటా చేంజ్ చేస్తున్నా పి మొదట వర్క్ స్టార్ట్ చేసినట్టయితే సేమ్ డేటా మొదట పి స్టార్ట్ చేసినట్టయితే అన్నప్పుడు ఇంకా సేమ్ అండి ఫస్ట్ డే పి సెకండ్ డే క్యూ మొత్తం 7 లడ్డూస్ కి 2 డేస్ ఇదంతా ప్రాసెస్ ఇక్కడ వరకు సేమ్ వస్తుంది అన్నప్పుడు ఇంకా ఇదంతా చెప్పాం కదా 6 డేస్ పడుతుందండి 21 లడ్డూస్ కి ఇంకా రిమైనింగ్ 3 లడ్డూస్ కి ఎంత టైం రిమైనింగ్ అంటే ఆ రోజు ఎవరు 6 డేస్ అయిపోతే ఇక్కడ గమనించండి మొదట పి చేస్తే పి 1, Q2, 3, 4, 5, 6 డేస్ అయిపోతే మరి పి 7th డే కాబట్టి ఇక్కడ ఇది 7th డే అండి ఆ పీకి ఎంత టైం పడుతుంది అనేది చూస్తాం 3 లడ్డూస్ మిగిలిన 3 లడ్డూస్కి ఎంత టైం అన్నప్పుడు పీ గురించి ఏం తెలుసు 3 లడ్డూస్కి ఒక రోజుకి సో 3 లడ్డూస్కి ఒక రోజు కంటే నిజంగా ఈ 3 లడ్డూస్కి ఒక రోజే పడుతుంది ఓకే మరి టోటల్గా పీ ఎన్ని డేస్ చేశాడంటే ఇది 3 డేస్ ప్లస్ ఇక్కడ ఒక రోజు పట్టింది 3+1, 4 డేస్ క్యూ ఎన్ని డేస్ అంటే 3 డేస్ టోటల్ అంటే అర్థమైపోతుందండి టోటల్ అంటే మీకు ఇక్కడ ఇక్కడ టోటల్ 6 డేస్ ఇది ఒక 1 డే 7 డేస్ చూడండి 3+1, 4+3, 7 డేస్ ఇప్పుడు ఇదే క్వశ్చన్లో అమౌంట్ ఏ విధంగా షేర్ చేసుకోవాలంటే చూడండి పి వచ్చేసి ఎన్ని రోజులు చేశాడండి 4 డేస్ మామూలు చేయగలిగేది 8 డేస్ కాబట్టి అమౌంట్ ఎంత పార్ట్ వస్తుందంటే చేసిన రోజులు బై చేయగలిగే రోజులు 4/8 మరి క్యూకి ఎంత వస్తుందంటే క్యూ 3 డేస్ చేశాడు యాక్చువల్గా 6 డేస్లో చేయగలడు అప్పుడే అర్థమైపోతుంది మీకు ఇక్కడ 50% వస్తుంది దీంట్లో 50% 3 డేస్ చేశాడు క్యూ టోటల్ 6 డేస్ చేయగలడు ఆ అమౌంట్లో కాబట్టి ఇక్కడ 4/8 అంటే క్యాన్సిల్ అయితే 1/2 ఇది 1/2 1:1 చూడండి మరి ఇంతకుముందు లక్కీగా లక్కీ టిప్ కనెక్ట్ అయింది అంటే ఆప్షన్స్ అలా ఉండడం వల్ల దీంట్లో ఎవరు స్టార్ట్ చేశారనే దాని మీద కూడా డేటా చేంజ్ అవుతుంది ఇప్పుడైతే జనరల్గా ఈ క్వశ్చన్ చదివితే క్యూ క్యూ యొక్క ఎఫిషియన్సీ క్యూ పనితనం ఎక్కువ ఉందండి ఎందుకంటే ఇతను ఇతనికన్నా తక్కువ డేస్లో చేయగలంటే ఇతనికి ఎక్కువ మరి ఇతనికి ఎక్కువ అమౌంట్ రావాలి కానీ ఇక్కడ ఈక్వల్ వచ్చింది ఎందుకు అలా వచ్చిందంటే స్టార్ట్ చేయడం పీ కాబట్టి అతను ఎక్స్ట్రా డే కనెక్ట్ అయింది సో అదంతా డేటా కనెక్ట్ అయింటుంది కాబట్టి క్లియర్ ప్రొసీజర్ని మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఓకే మీకు ఇక్కడ ఈ అమౌంట్ల గురించి ఇంకొక ఎగ్జాంపుల్ క్వశ్చన్ కావాలంటే ఆల్రెడీ లక్కీ టిప్ సెండ్ చేశామండి మీకు ఇది లింక్ ఇస్తున్నాము అక్కడ యాక్చువల్ అమౌంట్ ఎవరికి ఎంత అమౌంట్ అనేది అది కూడా ఒక మంచి ఇంపార్టెంట్ మోడల్ తప్పకుండా దాన్ని కూడా మీరు ఫాలో అప్ చేయండి ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ స్టూడెంట్స్